Hi to everybody. How are you? How is your grammar learning? Nouns meeda manamu oka video chestunnamu. And today we gurinchi maatladam. And before we get into the topic, I request you all to subscribe the channel. Press the bell icon. Manna video lo kuda cheppanu. Ante vere vallu manaki video share chese enta varaku manam wait cheyalsina avasaram undi. मनमे सब्सक्राइब चेसुकुंटे डायरेक्ट मन की वीडियो वेंटने वच्चेस्तायि अपलोड चेसिन वेंटने मीरु चूडडानिकि वीलवुतुंदि सो फ्रेंड नाउन द नेम इट्सेल्फ एक्सप्लेन्स इट्सेल्फ राइट फ्रेंड नाउन अंटे पीआरओ अंटे प्रो फर् अनर्थम फर् नाउन फ्रेंड नाउन एं चेस्तुंदंटे नाउन की हेल्प गा उंटुंदी लेदा नाउन प्लेस लो तानु वर्क चेस्तुंदी सो नाउन की सब्स्टिट्यूट गा उंडेदी प्रोनाउन असल प्रोनाउन अवसरम एमुंदी ओके प्रोनाउन्स मनकि ऑलरेडी मनकि तेलिसे उंटुंदी ऐ वी यू ही शी इट दे इवी पर्सनल प्रोनाउन्स ఇవి డిఫరెంట్గా చేంజ్ అయినప్పుడు వీటి డిఫరెంట్ ఫామ్స్ని బట్టి వీటి పొజిషన్ని బట్టి వీటికి మళ్ళీ పర్సనల్ ప్రొనౌన్స్ రకరకాలుగా వస్తాయి సో చేస్తాయి ఒకవేళ ఐ అనేది లేదు అన్నంటే మనం ఏమని మాట్లాడతాము ఆ నేను వస్తాను అని చెప్పాలి అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు మీరు కూడా నేను వస్తున్నాను అనాలి సో నేను అనే వర్డ్ ఆ ప్రొనౌన్ లేకపోతే ఏమని చెప్పాలి మీ పేరు మీరు చెప్పుకొని రాధ వస్తుంది అనాలి ఆ పక్కన ఉన్న వాళ్ళంతా చూస్తారంటే రాధ ఇంకెవరన్నా రాధ వస్తారేమో అన్నట్లు ఒకవేళ నీవు అనేది లేదు అంటే ప్రొనౌన్స్ లేకపోతే అసలు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఊహించండి భలే తమాషాగా ఉంటుంది అండ్ ప్రొనౌన్స్ యొక్క పాత్ర ఏంటో వాటి ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది ప్రొనౌన్స్ ఇది చాలా లైట్గా ఏదో అవి ఒక సెకండ్ రేట్ సిటిజన్స్గా మనం భావిస్తాం కానీ అవి లేకపోతే అసలు ఏం మాట్లాడతాము ఎట మాట్లాడతాము వీలవుతుందా లేదా అనేది చూడండి నీవు అనేటువంటి ప్రొనౌన్ లేదు అనుకుందాం యూ నీవు రా అని చెప్పాల నీవు రా అని ఆ వ్యక్తితో చెప్తే గీత అనుకోండి గీత రా గీత కూర్చో గీత తీసుకో ఆ వ్యక్తి ఎదురుగా ఉంటూ మనము పేరుతోనే 10 సార్లు అంటా ఉన్నామని అంటే అసలు అది ఎట్లా ఉంటుంది అనేది చూడండి ఆమె అతను అది అంటే హీ షీ ఇట్ అనే ప్రొనౌన్స్ లేవు అనుకోండి ఆమెను పిలవండి అనాలి ఆమె పేరు తెలిస్తే పర్వాలేదు సంగీత సంగీతాన్ని పిలవండి అనొచ్చు ఆ పేరు కూడా తెలియదు ఎవరో ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉన్నారు మీరు పిలవండి అని చెప్పాలి ఏమని చెప్పాలి ప్రొనౌన్ హెల్ప్ లేకపోతే సో ప్రొనౌన్ లేకపోతే జస్ట్ ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి ఈ నేను అనేది మేము అనేది నీవు అనేది నూరా నువ్వు కూర్చో నువ్వు తీసుకో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఆ ప్రొనౌన్ లేకుండా చాలా కష్టం అవుతుంది ఈ ఐ అనేది అంటే నేను వస్తాను నేను చెప్తాలే నేను చేస్తాలే నాకు అర్థమైంది ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు అర్థమైంది అనాలి అని అంటే ఇప్పుడు నాకు అనేటువంటి ప్రొనౌన్ లేకపోతే ఎవరి పేరు వాళ్ళు చెప్పుకొని అనాలి సోక్రటీస్ లాంటి మహానుభావులు గొప్ప వేదాంతులు అలా మాట్లాడేవాళ్ళంట అంటే అసలు నేను ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు అంటే నేను అంటే ఈ శరీరమా నేను అంటే ఈ ఆత్మనా నాకు తెలియదు కాబట్టి నాకు ఆకలి అవుతుంది అని చెప్పడానికి అసలు ఎవరని నేను అని సోక్రటీస్ లాంటి వాళ్ళు సోక్రటీస్కి ఆకలి అవుతుంది అనేవాళ్ళంట సో ఇంకా ఆ రకంగా మనం మాట్లాడుకోవాలి ప్రొనౌన్స్ ది ప్లే అన్ ఇమ్మెన్స్ రోల్ ఇన్ అవర్ డే టు డే లాంగ్వేజ్ ఇంకోటి నౌన్స్ అనేవి ఇన్ఫినెట్ అసలు ఇంకా నౌన్స్ అనేది పేర్లు అనేది ఒక్కసారి మీరు తలుచుకున్నారు అని అంటే ఎన్ని కోట్ల పేర్లు ఉంటాయి కదా సో ఆ పేర్లు అన్ని కోట్ల పేర్లు ఉన్నప్పుడు ప్రతిసారి వాటితోనే మాట్లాడటం అనేది వీలవదు అన్ని కోటానుకోట్ల పేర్లను అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నౌన్స్ని ఈ 7 ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ రీప్లేస్ చేస్తాయి మనం మాట్లాడటానికి అనుకూలపరుస్తాయి ఓకే సో టాపిక్లో ముందుకెళ్ళామనంటే మీకు చక్కటి అవగాహన అనేది వస్తుంది ఈ ప్రొనౌన్స్ని జనరల్గా పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం ఎందుకంటే అక్కడ పర్సనల్గా మనకి వ్యక్తిగతంగా అవి
మనము అన్వయించుకొని మాట్లాడేది కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ 7. ఈ వీటిల్లో 3 పర్సన్స్గా డివైడ్ చేశాము. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నాము. మనము ఈ కామన్ ఎర్రర్స్ అవి చెప్పుకునేటప్పుడు, నౌన్స్ చెప్పుకునేటప్పుడు కూడా అక్కడక్కడ వీటిని మనం ప్రస్తావించడం జరిగింది. ఫస్ట్ పర్సన్ అని ఎవరిని అన్నామంటే, ప్రతి ఒక్కళ్ళకి తనకు తాను ఇంపార్టెంట్ కాబట్టి ఐ అనేది ఫస్ట్ పర్సన్. తర్వాత వి అనేది అంటే మేము, నాకు ఏదన్నా నాకు కావాలి, తర్వాత మా వాళ్ళకి కావాలి, మాకు కావాలి అంటాము. సో వాళ్ళిద్దరిని ఫస్ట్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్గా పెట్టిన తర్వాత, నెక్స్ట్ మనది అయిపోయిన తర్వాత మనం ఎదురుగా ఉన్నటువంటి యూ గురించి మాట్లాడతాం కాబట్టి, యూ గురించి పట్టించుకుంటాం కాబట్టి యూని సెకండ్ పర్సన్ అని అన్నాము. ఇక అప్పటికి మనం మాట్లాడే అదింత సర్కిల్లో లేకుండా కొంచెం అవతలికి ఉన్నా కానీ, అసలు లేకుండా యాబ్సెంట్, అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ లేకపోయినప్పుడు కూడాను మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు హీ షీట్ అని అంటాం. ఈ హీ షీట్కి ప్లూరల్ దే అని అంటాం. ఓకే, సో ఇవన్నీ అక్కడ కూడా చెప్పాము, వేరే వీడియోస్ చూద్దాం. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే యాక్చువల్గా ఏంటంటే, ఈ ఏదైనా ఒకటి మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ పర్సన్. నేను అని అంటున్నారు అంటే ఒక వ్యక్తి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అని అర్థం. నేను లేదా మేము, సో వాళ్ళు స్పీకర్స్. నేను అనన్నా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడే వ్యక్తి మనకి స్పీకర్. సింగిల్గానే మాట్లాడచ్చు లేదా ప్లూరల్గా వి అనన్నా మాట్లాడతారు. ఆ ఎవరితో ఉద్దేశించి మాట్లాడతారంటే ఎదురుగా ఎవరో ఉంటారు, ఉన్నప్పుడు ఆ యూతో మాట్లాడతారు. సో యూ అనేవాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంటారు, సెకండ్ పర్సన్గా. యూ ఇస్ ద లిజనర్ ఆర్ యూ ఇస్ ద రిసీవర్. అండ్ ఈ ఐ వి అంటే ఫస్ట్ పర్సన్లో ఉండే వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు అక్కడ యాక్చువల్గా సబ్జెక్ట్ కింద ఉంటారు, లేకపోతే వాళ్ళు అక్కడ స్పీకర్గా ఉంటారు, ఆర్ గివర్గా ఉంటారు, సెంటెన్స్ని గివర్గా ఉంటారు. రిసీవింగ్ ఎండ్లో యూ అనేది ఉంటారు. ఈ ఈ సమక్షంలో లేకుండా దూరంగా ఉండే మిగిలిన అన్నీ కూడా, అది మళ్ళీ ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్ అండ్ న్యూటర్ జెండర్ కింద మనం హీ షీట్ కింద వాళ్ళని అతను, ఆమె, అది, లేకపోతే అవి అన్నిటి కలిపి అవి లేదా వాళ్ళు ఈ రకంగా మాట్లాడటానికి మనం దే సపోర్ట్ అనేది తీసుకుంటాం. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనం డివైడ్ చేసుకున్నప్పుడు 3 పర్సన్స్గా చేసాము, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ప్రతి దాంట్లో కూడాను మళ్ళీ మనకి ఏముంది అని అంటే, సింగులర్ అండ్ ప్లూరల్ ఉంది. తర్వాత ఐ అనేది సింగులర్, వి ప్లూరల్, యు అనే దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు లాస్ట్ వీడియోలో ఏమన్నాము, యు యాక్ట్స్ బోత్ యాజ్ సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్. ఒకళ్ళు ఉన్న యు అనే అంటాము, 100 మంది ఉన్నా కానీ యు అనే అంటాము. ఇంకా యూకి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూద్దాం. తర్వాత హీ షీ ఇట్, ఈ మూడు కూడాను అవి సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్, అండ్ వాటి మూడిటికి కూడాను ఒకటే ప్లూరల్ వర్డ్ ఉంది, అది దే, రైట్. సో ఇవన్నీ కూడాను ఈ ఫామ్లో, ఈ 7ని మనం ఎప్పుడు కూడాను దే మస్ట్ బి ఆన్ అవర్ ఫింగర్ టిప్స్, ఐ వి యు హీ షీ ఇట్ దే. సో ఈ 7ని మనం ఏమంటామనంటే, సబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి అంటాం, సబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి. ఎందుకు సబ్జెక్టివ్ కేసులు ఉన్నాయి అంటే, ఇవి సెంటెన్స్ మనము తయారు చేసి మాట్లాడుతున్నప్పుడు ఇవి సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటాయి. అంటే ఒక కర్తగా, అంటే వర్క్ని ఇనిషియేట్ చేసేవాళ్ళుగా అనేది దాంట్లో వాళ్ళు ఉంటారు. ఐ ఇన్వైటెడ్ ఎవ్రీబడి. సో ఇక్కడ వర్క్ ఎవరు చేశారు, ఇన్వైటెడ్ అనేటువంటి వర్క్ ఎవరు చేశారు, ఐ చేసింది. సో అక్కడ కర్త ఎవరు, సబ్జెక్ట్ ఎవరు, ఐ. వి అటెండెడ్ ద మీటింగ్, ఎవరు అక్కడ, సబ్జెక్ట్ వి. యు కాల్ ఎవ్రీబడి, ఎవరు కాల్ చేశారు అందరినీ, యు అనే వ్యక్తి చేశారు, అక్కడ సబ్జెక్ట్ తనే. She arranged the rooms. He decorated the rooms. It blows. It works. It runs fast. Edana intike em sambandham avutundo adi cheppukovali. They brought all the needed things. So ee rakanga ivanni kuda ani elanti position lo unnante subject lo unnai. So it is subjective ప్రొనౌన్స్ అని కానీ లేదా సబ్జెక్టివ్ కేస్లో ఉన్నాయి. దీస్ ఆర్ ఇన్ సబ్జెక్టివ్ కేస్ అని అంటాం. అంటే కర్త లేదా సెంటెన్స్లో మెయిన్గా వర్క్ ఎవరి ద్వారా జరుగుతుందో ఆ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు అండ్ సింపుల్గా మనం సబ్జెక్ట్ అంటాం. ఇక్కడే సార్ మనం ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో మన మైండ్లో ఎప్పుడు ఉండాలి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉండాలి.
అంటే ఒక చేసే వ్యక్తి ఉంటారు, చేసే పని ఉంటుంది, ఆ పని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాం తెలుగులో, కర్త కర్మ క్రియ అంటాం. సో ఈ రకంగా ఈ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ఐ అని, వి అని, యు అని, హీ షీ ఇట్ అని తేంటాం. అయితే ఎప్పుడు మనం వర్క్ చేసే పొజిషన్లో సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉన్నాం, ఇవన్నీ కూడాను మళ్ళీ ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడాను వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఐ కాల్డ్ యు అన్నప్పుడు ఐ సబ్జెక్ట్లో ఉంది, యు కాల్డ్ మీ అని కూడా అనొచ్చు, నేను నిన్ను పిలిచాను అనే సెంటెన్స్లో. ఇంకో సందర్భానికి నువ్వు నన్ను పిలిచావు అనొచ్చు. సో ఇప్పుడు అక్కడ యు అనేది సబ్జెక్ట్ వెళ్ళిపోయింది, కాల్డ్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్కెళ్ళింది. సో ఇవన్నీ కూడా నీ సెవెన్ పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసులో నుంచి ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు ఐ అనేది మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యు కాల్డ్ అస్ తర్వాత యు. యు అనేది ఇందాక చెప్పుకున్నాం కదా దానికి ఒక స్పెషాలిటీ ఉంటుందని, యు అనేది సబ్జెక్టివ్గా ఉన్నా కానీ యు అనే ఉంటుంది, ఆబ్జెక్టివ్ పొజిషన్లో వచ్చిన ఆబ్జెక్టివ్ కేసులోకి వచ్చిన యు అని ఉంటుంది. యు కాల్డ్ హిమ్ అనొచ్చు లేదా హీ కాల్డ్ యు అనొచ్చు. యు అనేది ఇక్కడ ఉన్నా కానీ స్టార్టింగ్లో ఉన్నా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎండింగ్లోకి వచ్చినా అది యుగానే ఉంటుంది, ఇది యు యొక్క స్పెషాలిటీ. షీ, షీ కాల్డ్ హర్ ఆమె ఆమెను పిలిచింది. సో అక్కడ ఇంకొక షీ అనేది ఎక్కడ ఏమైపోయిందంటే ఆబ్జెక్ట్ కింద హర్ అయిపోయింది. షీ కాల్డ్ హిమ్, ఈ హీ అనే సబ్జెక్ట్ సబ్జెక్టివ్ కూడా అక్కడ ఆబ్జెక్టివ్లో హిమ్ అయిపోయింది. ఇట్ అనేది మళ్ళీ ఇట్గానే ఉంటుంది. సరే అలా దే అన్నప్పుడు దెమ్ అవుతుంది, షీ కాల్డ్ దెమ్. ఓకే, సో మీ, అస్, యు, హర్, హిమ్, ఇట్ అండ్ దెమ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆ ప్రొనౌనే ఆబ్జెక్ట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇలా మారాలి, ఇవన్నీ మనం వాడుతుంటాం. అండ్ పర్టికులర్గా మనకి ఈ ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ కేసులో నుంచి ప్రొనౌన్ని ఆబ్జెక్టివ్లోకి మార్చుకోవటం, ఆబ్జెక్టివ్ కేసులో నుంచి సబ్జెక్టివ్ కేసులోకి మార్చుకోవటం అనేది మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో చాలా చాలా అవసరం. ఎందుకు అని అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ బై ఆబ్జెక్ట్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఈ ఆబ్జెక్టివ్ కేసులు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి, రైట్. అంత మాత్రమే కాదు, ఈ ప్రొనౌన్స్ ఇంకా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అసలు చెప్పారు కదా ప్రొనౌన్స్ లేకుండా మాట్లాడటం అనేది, అంటే లాంగ్వేజ్ ఎగ్జిస్టెన్స్ అనేది చాలా కష్టం. ఇవి ఇంకా పొజిసివ్ కేసులో కూడా ఉంటాయి, అంటే ఒక వస్తువు ఇది నాది, ఇది మాది, ఇది ఆమెది, ఇది అతనిది, ఇది దాంది, ఇది వాళ్ళది అని చెప్తా ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే పొజిసివ్ అంటే ఒకటి మనం పొజెస్ చేసుకోవటం, అంటే ఓనర్షిప్ అయి ఉండొచ్చు లేదా కలిగి ఉండటం, అది ఒక పొజిషన్లో మనం ఉంటాం కాబట్టి అది పొజిసివ్ అని అంటుంది. సో పొజిషన్ని తెలియజేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఐ అనేది ఉంది అని అంటే, ఇప్పుడు నాది ఇది అని చెప్పాలంటే ఇట్స్ మై బుక్ అంటే, అప్పుడు ఏమైంది ఐ పొజిసివ్ దాంట్లోకి వచ్చినప్పుడు మై అయింది, ఇట్ ఈస్ మై బుక్, ఇట్ ఈస్ అవర్ బుక్ లేదా ఇట్ ఈస్ అవర్ కాలేజ్, అవర్ అయిపోయింది. ఇట్ ఈస్ యువర్ బుక్, ఇట్ ఈస్ యువర్ స్కూల్, యు అనేది యువర్ అయిపోయింది. షీ, ఇట్ ఈస్ హర్ టెక్స్ట్ బుక్, ఇట్ ఈస్ హిస్ షర్ట్, ఇట్ ఈస్ ఇట్స్ పార్ట్స్, ఏదైనా వాచ్ పార్ట్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ దేర్ హౌస్. సో మై అయిపోయింది అంటే ఒక పొజిషన్ ఏదైనా చెప్పాలంటే మై బుక్, మై పేరెంట్స్, మై చిల్డ్రన్, మై హోమ్, మై ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ, అవర్ కాలేజ్, అవర్ సిటీ, ఇవన్నీ పొజిషన్ని తెలియజేస్తాయారు. దిస్ ఈజ్ హిస్ రూమ్, ద రూమ్ ఈజ్ హిస్, హిస్ అనేది లేదు ఇంకా ఆల్రెడీ అక్కడ వస్తుంది, ఇస్ హిస్. ఇట్ ఈస్ దేర్ హౌస్, ద హౌస్ ఈస్ దేర్స్. ఇట్ ఈస్ ఇట్స్ ఇన్నర్ పార్ట్, ఇట్ ఈస్ ద ఇన్నర్ పార్ట్ ఈస్ ఇట్స్,
సో ఈ రకంగా పొజెసివ్ కేసులో ప్రొనౌన్స్ మళ్ళీ టూ టైప్స్గా వస్తాయి మనం మాట్లాడేదాన్ని బట్టి. ఓకే రైట్. ఇంకా కొన్ని ఉన్నాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనండి. రిఫ్లెక్షన్ అంటేనే తిరిగి మళ్ళీ ప్రతిబింబించటం, దానికి అదే రావటం, రిఫ్లెక్ట్ అవ్వటం అంటే ఒక మిర్రర్లో చూసుకున్నప్పుడు మనకు మనమే రిఫ్లెక్ట్ అవుతాం. సో రిఫ్లెక్టివ్ ప్రొనౌన్లో ఆ ప్రొనౌన్ మళ్ళీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సెల్ఫ్ 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 అని వస్తాయి, ఎందుకంటే వాటికి అవే మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి. మై సెల్ఫ్, ఐ అనేది మై సెల్ఫ్, వి అంటే అవర్ సెల్ఫ్స్ అనాలి, ఎందుకంటే వి అనేది ప్లూరల్ కాబట్టి అవర్ సెల్ఫ్స్, యూ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఎక్కువ మందిని ప్లూరల్లో మనం యూ చెప్తున్నామంటే యువర్ సెల్ఫ్స్. సో యూ అనేది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్లోకి వెళ్ళిపోయిన అయినప్పుడు యువర్ సెల్ఫ్ అని వస్తుంది సింగులర్ మీనింగ్తో, యువర్ సెల్ఫ్స్ అని వస్తుంది ప్లూరల్ మీనింగ్తో. షీ అన్నప్పుడు హర్ సెల్ఫ్, హీ హిమ్ సెల్ఫ్, ఇట్ ఇట్ సెల్ఫ్, దే దెమ్సెల్వ్స్ దెమ్సెల్వ్స్ ఎస్సీఎల్విఎస్ దెమ్సెల్వ్స్ ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. సో ఈ రకంగా రిఫ్లెక్సివ్ ఉంది. సో ఇవి ఎట్లా పనిచేస్తాయి చూద్దాం. ఈ ప్రొనౌన్స్ ఇట్లా రిఫ్లెక్స్ అవుతూ ఉన్నాయి ఎట్లా పనిచేస్తాం అంటే వాళ్ళకి వాళ్ళే చేసుకున్నప్పుడు, ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. అంటే వర్క్ చేసినటువంటి వ్యక్తి, దాని రిజల్ట్ యొక్క ఇంపాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకళ్ళే అయి ఉంటారు. ఐ హర్ట్ మై సెల్ఫ్, ఐ హర్ట్ మై సెల్ఫ్ అంటే నాకు నేనే దెబ్బ తగిలించుకున్నాను. ద బేబీ హర్ట్ హిమ్సెల్ఫ్, వాడికి వాడే దెబ్బ తగిలించుకున్నాడు, వాడికి వాడే పడ్డాడు అని అంటాం కదా, అంటే అది. సో రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఆ పర్సన్కి ఆ పర్సనే చేస్తున్నారు. హీ క్లాప్డ్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ క్లాప్డ్ ఫర్ హిమ్సెల్ఫ్, తనకు తానే చప్పట్లు కొట్టుకున్నాడు. అంటే ఇక్కడ చప్పట్లు కొట్టిన వ్యక్తి, చప్పట్లని రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఒకళ్ళే. హీ లవ్స్ హిమ్సెల్ఫ్, తనని తానే ప్రేమించుకుంటాడు, ఎవరిని ఏం పట్టించుకోడు. హీ లవ్స్ హిమ్సెల్ఫ్. షీ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, తనని తానే బ్లేమ్ చేసుకుంది, నిందించుకుంది. సో ఎవరికి వాళ్ళే ఆ పని చేసుకున్నప్పుడు, ఎవరికి వాళ్ళే ఆ పని చేసుకోవటం అంటే ఆ పని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీదే ఉన్నప్పుడు, అంటే చేసింది వాళ్ళే, ఆ ఇంపాక్ట్ తీసుకున్నది వాళ్ళే, అలాంటప్పుడు ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం మనం దీన్ని. ఓకే అలాంటిది. సో వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము. అంటే వాళ్ళకి వాళ్ళే అది వాళ్ళ మీదే మళ్ళీ దాని ఇంపాక్ట్ పడినప్పుడు ఎన్నో సందర్భాలు ఉంటాయి మనం అట్లా మాట్లాడటం. తనని తానే నిందించుకుంది లేదా తనని తాను జస్టిఫై చేసుకుంది, హీ జస్టిఫైడ్ హిమ్సెల్ఫ్, తనని తాను సమర్థించుకున్నాడు, ఇలాంటివన్నీ మనం కామన్గా రెగ్యులర్గా మాట్లాడేది. తనకు తానే సమస్య తెచ్చుకున్నారు. ఓకే సో ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కూడా మనం వాడుతూ ఉంటాం, మన తెలుగులో చక్కగా వాడుతూ ఉంటాం. అలాంటిదే ఎంఫాటిక్ ప్రొనౌన్ అనుంది. ఎంఫాటిక్ అంటే ఎంఫసిస్ అనే వర్డ్కి రిలేటెడ్. ఎంఫసిస్ అంటే స్ట్రెస్ చేయటం, అంటే ఒకదాన్ని నొక్కి ఒక్కాణించటం అంటారు చూడండి, అంటే ఒకదాన్ని బలంగా చెప్పడం, నొక్కి చెప్పడం, స్ట్రెస్ చేసి చెప్పడం. సో అలాంటి కూడాను ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సో ఇక్కడ దీనికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఒక సున్నితమైనటువంటి తేడా ఉంటుంది, కొంచెం అది మనం మైండ్ పెట్టి చూసుకోవాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో సబ్జెక్టు ఆబ్జెక్టు ఇద్దరు ఒకటే, పని చేసిన వాళ్ళు పని యొక్క ఇంపాక్ట్ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళే. ఇక్కడ ఎలా అంటే అతనే ఆ పని చేశాడు, ఆమె ఆ పని చేసింది అని చెప్తున్నాం, కానీ దాని ఇంపాక్ట్కి అంటే ఆబ్జెక్ట్ మళ్ళీ వేరే ఎవరో ఉంటారు. ఐ మై సెల్ఫ్ రిసీవ్డ్ ద గూడ్స్, సామాన్ వచ్చింది ఎక్కడో ట్రాన్స్పోర్ట్ నుంచి, నాకు నేనే వెళ్ళి తీసుకున్నాను. అంటే మీరు ఎవరో వెళ్ళి తెస్తారనుకున్నారు, ఎవరు వెళ్ళలేదు, చివరికి మీరు వెళ్ళారు. సో ఐ మై సెల్ఫ్ రిసీవ్డ్ ద గూడ్స్, వి అవర్ సెల్ఫ్స్ అరేంజ్డ్ ద ఫర్నిచర్, మాకు మేమే అరేంజ్ చేసుకున్నాము. సో ఇక్కడ అరేంజ్డ్ అనేది వర్బ్, ఏం చేసామో ఆబ్జెక్ట్ ఏంటి ఫర్నిచర్.
అరేంజ్మెంట్ అనేటువంటి వర్క్ దేని మీద ఇంపాక్ట్ చూపించిందంటే ఫర్నిచర్ మీద చూపించింది. ఇక్కడ అయితే ఆ సబ్జెక్ట్ తనకి తానే ఆ వర్క్ చేసుకున్నారు, తనే చేశారు అని చెప్పడానికి మనం ఎంఫసిస్ చేస్తూ ఉన్నాం. ఎవరు చెప్పారు నీకు అంటే ఆమె చెప్పింది, ఆమెకు ఆమె చెప్పింది, లేదా అతనికి అతనే చెప్పాడు అని అంటాం. అంటే షీ హర్సెల్ఫ్ టోల్డ్ మీ, షీ హర్సెల్ఫ్ టోల్డ్ మీ. టోల్డ్ అనే వర్బ్ ఎక్కడి వచ్చి పడింది, మీ మీద పడింది. అంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరున్నారు, మీ. సో షీ అనేది సబ్జెక్ట్ ఉంది, సపరేట్గా ఆబ్జెక్ట్ ఉంది. కాకపోతే ఆమె చెప్పింది నాకు, హీ హింసెల్ఫ్ కేమ్ హియర్, అతనికి అతనే వచ్చాడు ఇక్కడికి, అంటే వేరే ఎవరిని పంపలేదు, తనే వచ్చాడు. హీ హింసెల్ఫ్. సో ఎక్కడైతే సబ్జెక్ట్ వేరు ఆబ్జెక్ట్ వేరు, కానీ మనం సబ్జెక్టుని ఎంఫసైజ్ చేసి ఆ వర్క్ వాళ్లే చేశారు అని చెప్పడానికి మనం వాడే వాటిని ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ ఒకే రకంగా ఉంటాయి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, అవే ఉంటాయి. కానీ వాటిని వాడేటువంటి కాంటెక్స్ట్ మాత్రం. షీ హర్సెల్ఫ్ కుక్డ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, మొత్తం తనే చేసింది అని చెప్తాం. షీ హర్సెల్ఫ్ కుక్డ్ ద ఫుడ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమో షీ, ఆబ్జెక్ట్ ఏమో ఫుడ్. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి కాదు కాబట్టి ఇది ఎంఫాటిక్ ప్రొనౌన్స్, ఏమో మీ. సో ఇవి ప్రొనౌన్స్, ఇవే కాదు ఇంకా కూడా ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి, రిలేటివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి, తర్వాత ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని కూడా ఉన్నాయి. సో ఈ నాలుగుని మళ్ళీ కూడా చిన్న వీడియో చేద్దాము, ఇప్పటికైతే చాలు. సో ప్రొనౌన్స్ లేకుండా మాట్లాడటం అనేది చాలా అసాధ్యం. మీరు ప్రొనౌన్స్ని ఎప్పుడు చిన్న చూడొద్దు. అంటే నౌన్కి ఏదో ఇవి అసిస్టెంట్గా ఉన్నాయి, నౌన్ బదులు ఏదో వాడుతూ ఉన్నాము అని నౌన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి కాదు. అసలు వీళ్ళతోనే గ్రామర్ ఏది నేర్చుకున్నా ప్రొనౌన్తోనే మనం నేర్చుకుంటాం, ఎందుకంటే వీళ్ళకి లిమిటెడ్ నెంబర్ ఉంది కాబట్టి ఒక రూల్ ఫామ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అంతేగాని కోటాను కోట్లో ఉన్న నౌన్స్తో మనం ఒక రూల్ నేర్చుకోలేము, ప్రొనౌన్స్తోనే రూల్ నేర్చుకుంటాం. అందుకే ప్రీవియస్ వీడియోలో మనము వర్బ్కి ఎస్ వస్తుందని అన్నప్పుడు కూడా నౌన్ సహాయంతో మనము అదే అండర్స్టాండ్ చేసుకోలేదు, ప్రొనౌన్స్ తీసుకునే ఈ షీట్ అనే ప్రొనౌన్స్తోనే వర్బ్కి ఎస్ వస్తుందనే రూల్ మనం చెప్పుకున్నాం. సో గ్రామర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అని అంటే అది మన లైఫ్కి రిలేట్ అయింది, మనం రోజు మాట్లాడుతూ ఉన్నది ఒక లాంగ్వేజ్లో మనం ఆల్రెడీ దాని మీద చక్కటి గ్రిప్ కలిగి ఉన్నాము, చక్కటి ఎక్స్ప్రెషన్ కలిగి ఉన్నాము. సో గ్రామర్ అనేది ఏదో మన తెలియని అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ కాదు, దాన్ని ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో మనం వాడుతూనే ఉన్నాము, దాన్ని కొంచెం అర్థం చేసుకొని అప్లై చేయడం కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఏదైనా ఒక కాన్సెప్ట్ లాగా డెవలప్ చేస్తున్నామంటే గ్రామర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు రియల్గా కూడా. ఓకే, అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మీకు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కొంచెం సాఫ్ట్వేర్ని ట్రై చేస్తూ ఉన్నాను అండ్ సూనర్ ఆర్ లేటర్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. ప్రెస్ ద బెల్ సింబల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా గ్రామర్ అనేది అన్ని లెవెల్స్లో అవసరమే కదా, స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసే వాళ్ళకి, పర్టికులర్గా ఫ్యూచర్లో టీచర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా అవసరము. ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనకు కొత్త కావాలి, మీకు తెలుసు ఎగ్జామ్స్ అవసరం ఉంటుంది. తర్వాత డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వాళ్ళందరూ కూడాను మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.